మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ గురించి మనం రోజు అంటే లైక్ ఏ రోజు ఏ ధర ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు ఎక్కువగా అంటే గోల్డ్ కొనేటప్పుడు అది గోల్డా కాదా, అది ఎంతవరకు ఒరిజినల్ అనేది మనం ఏ పారామీటర్స్ ద్వారా మనం చెక్ చేసుకునే అవకాశం ఉందంటారు సార్? అంత ప్యూర్ ఫామ్లో ఉన్న గోల్డ్ ఎప్పుడు కూడా ఒకలాంటి మాల్ ప్రాక్టీస్, ఒకలాంటి కల్తీ బంగారం అనే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అందరం కూడా నమ్మేసి ఒక షాప్లో నుంచి కొంటాం. అది మన పెట్టుబడి, మన డబ్బులతో పాటు మన నమ్మకాన్ని కూడా పెట్టుబడిగా పెడుతున్నాం అక్కడ. సో నాట్ జస్ట్ గోల్డ్ బట్ ఆల్సో ఆ గ్యారంటీడ్ కైండ్ ఆఫ్ భరోసా అంటారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈరోజు ఈ కాలంలో ఇంత ఆన్లైన్లో చూసుకుంటే, ఆఫ్లైన్లో చూసుకుంటే చాలా కైండ్ ఆఫ్ హ్యాక్స్ నడుస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అండ్ చాలా చీటింగ్ అనేది ఎక్కువగా ఉంది. సో మీరు అడిగినట్టుగా దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో గోల్డ్ ప్యూరిటీ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం కొనే ఆ ఆభరణం ఏదైతే ఉందో ఆ జ్యువెలరీలో దానికి ఒక ఎక్స్క్లూజివ్గా యూనిక్ ఒక నంబర్ ఉంటుంది, యూనిక్ కోడ్ అని చెప్పచ్చు మనము. ఆ యూనిక్ కోడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిఐఎస్, దాన్నే అంటారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. సో బిఐఎస్ వాళ్ళు అలాకేట్ చేసిన ఒక ఎక్స్క్లూజివ్ నంబర్ ఉంటుంది. ఆ నంబరు మీరు గూగుల్లో మీరు ఎక్కడ టైప్ చేసిన బిఐఎస్ నంబర్ అని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్లీ మీరు కొంటున్న ఆ బంగారం ఆభరణము ఎంత విలువైంది, దాని వెయిట్ ఎంత ఉంది, దానికి మేకింగ్ ఎంత ఉంది, దాంట్లో ప్యూరిటీ ఆఫ్ ఫామ్ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంది, 22 క్యారెట్ గోల్డ్ ఉందా, 18 క్యారెట్ గోల్డ్ ఉందా అన్న విషయం అంతా క్లారిటీతో మీకు ఆ సెర్చ్లో మీకు వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది యాప్ కూడా ఉంది, బిఐఎస్ యాప్ అని చెప్పేసి, అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీరు గోల్డ్ కానివ్వండి, వేరే ప్రెషస్ మెటల్స్ కానివ్వండి, అవన్నీ కూడా అందులో మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో హాల్ మార్క్ జ్యువెలరీ అంటారు దీన్ని. హాల్ మార్క్ లేకపోతే అది ఫ్రెండ్ అయినా, అన్న తమ్ముళ్ళైనా, తండ్రి అయినా, తల్లైనా, ఎవరు కూడా ఒకవేళ అమ్ముతున్నారో మనం కొంటున్నాం అనుకుంటే రిలేషన్షిప్లో ఎవరైనా ఉండనివ్వండి, నేను చెప్తున్నాను, ఈ దేశంలో ఎవరైనా ఉండనివ్వండి, ఈ భూమి పైన ఎవరైనా ఉండనివ్వండి, నమ్మకండి డైరెక్ట్గా చేతిలో తీసుకొని అందులో ఉన్న హాల్మార్క్ నంబర్, బిఐఎస్ నంబర్ని మీ ఫోన్లో యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో ఆ కోడ్ అక్కడ టైప్ చేయండి, క్లారిటీ మీకు పూర్తిగా వచ్చేస్తుంది. సో దేర్ ఇన్ ద మ్యాటర్ నౌ. బంగారం ధర గురించి మాట్లాడుకుంటాం. ఎస్, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 రోజులే ఉంది మన అక్షయ తృతీయ, ది మోస్ట్ అవైటెడ్ ఫెస్టివిటీ అనుకుంటాను, స్పెషల్లీ ఆడవాళ్ళకి. అసలు మగవాళ్ళందరూ ఎక్కడ వెళ్ళి దాచుకోవాలి 2 రోజులు అని చెప్పి చూస్తూ ఉంటారు, ఎందుకంటే పాకెట్స్ ఖాళీ అయిపోతాయి కాబట్టి. బట్ నిజంగా చెప్తున్నాను, మనము ఎన్నో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంటాము, ఎన్నో వేస్ట్ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కానీ అవన్నీ డెప్రిషియేట్ అవుతాయి, గోల్డ్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది. సో గోల్డ్ కొనడానికి వెనక్కి వెళ్ళకండి. సో ఒక స్టెప్ కూడా మీరు వెనక్కి తీసుకునే ఆలోచన పెట్టుకోకండి. గోల్డ్ ఈజ్ అ ప్యూర్ ఫామ్ ఇన్వెస్ట్మెంట్, మీకు మంచే చేస్తుంది, కానీ గోల్డ్ ఎప్పుడు మనకు లాస్ ఇవ్వలేదు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ అక్షయ తృతీయ రోజున మీకు ఏ రేట్లో దొరకపోతుంది, దాని ఛాన్సెస్ ఏంటి, ఆ ట్రెండ్ కూడా మనం మాట్లాడుకుంటాం నా. సో ఈరోజు పలుకుతున్న ధర May 8 రోజున 6625 పర్ గ్రామ్. ఇది 22 క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 24 క్యారెట్ గోల్డ్, ఇక్కడ 7227 ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది 24 క్యారెట్ గోల్డ్, ఇది ప్రైస్ అన్నమాట. నా స్పాట్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడు మనం మాట్లాడదాము అసలు ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది, ఆర్ స్పాట్ మార్కెట్లో కూడా గోల్డ్ కొనాలి అంటే స్పాట్ మార్కెట్కి అండ్ ఫ్యూచర్ మార్కెట్కి ఒక చాలా క్లోజ్ అనుబంధం ఉంది. అది ఏంటంటే భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉండబోతుంది అన్నది డిసైడ్ చేసేదే MCX ఉన్న ఫ్యూచర్స్, గోల్డ్ ఫ్యూచర్స్ అన్నమాట. సో గోల్డ్ ఫ్యూచర్స్ని మనం ఎందుకు చూస్తామంటే రాబోయే ఒక గంటలో, రాబోయే ఒక రోజులో బంగారం ధర ఇది పలకబోతుంది అనడానికి ఒక సూచకం అన్నమాట. అది ఒక ఓన్లీ ఇండికేషన్ మాత్రమే, అది కన్ఫర్మ్డ్గా కాదు. ఎందుకంటే చూసుకుంటే మరి ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్ స్పాట్ గోల్డ్కి ప్లస్ ఫ్యూచర్స్ మార్కెట్కి చాలా తేడా ఉంటుంది. అదేంటంటే అక్కడ 75,000 నుండి ఇక్కడ 72,000 ఉంది అంటారు. అంటే మీకు ఫిజికల్ గోల్డ్లో ఒక్కొక్కసారి ప్రీమియం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ధర ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఫ్యూచర్స్ మార్కెట్లో తక్కువ రేట్ ఉంటుంది. మరి ఇక్కడ కొననా అక్కడ కొననా అని అడుగుతారు, చాలామంది డైలమాలో ఉంటారు. నిజంగా చెప్తున్నాను, మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను, మళ్ళీ వినండి మంచి జాగ్రత్తగా,
ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటారా ఎస్జీబీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎస్జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటారా ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ బీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ గోల్డ్కి చెందిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒకవేళ ఆలోచిస్తే తప్పకుండా ఇవే కొనండి. ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్ కొనేసేసి అది ఇంట్లో పెట్టేసేసి టెన్షన్స్ పెంచుకోకండి. ఒకవేళ మీకు ఆభరణం గోల్డ్ కావాలి అనుకుంటే అక్కడున్న ఇక్కడున్న రేట్కి మీకు ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్కి ప్రైస్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే బికాస్ మార్కెట్లో డిమాండ్, ఫిజికల్ గోల్డ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ కరెన్సీలో గోల్డ్ ట్రేడ్ అవుతున్నప్పుడు బంగారం ధర మీకు డాలర్లో ఒకవేళ అక్కడ తగ్గిందా పెరిగిందా దాని అనుకూలంగా మనకి ఇండియన్ ఫ్యూచర్ మార్కెట్లో కూడా గోల్డ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో స్పాట్ మార్కెట్కి ఫ్యూచర్స్ మార్కెట్కి తేడా ఎప్పుడూ ఉంటుంది. సో దాని గురించి వరి అవ్వకండి. మీరు కొంటున్నది ప్యూర్ గోల్డ్ కాబట్టి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక 1000 2000 అటు ఇటుగా ఉంటుంది బంగారం. ఓకేనా? నౌ లెట్ మీ టెల్ యూ ది ట్రెండ్ ఏంటి, అసలు ఈ రోజున బంగారం ఏం చేయబోతుంది. ఇవాళ పొద్దున్నే ఒక స్టేట్మెంట్ చదివా ఆన్లైన్లో, న్యూస్లో వచ్చింది, మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ పాలస్టీనియన్ మధ్యలో మళ్ళీ గొడవలు మొదలవుతా అని చెప్పేసి 3 రోజులు చెప్తున్నారు. అసలు ముహూర్తం ఎప్పుడు పెట్టబోతున్నారు, ఇంతకీ ఏదైనా జరగనుందా జరగదా అది మనకు తెలియదు, జరిగితే మంచిదా చెడ్డదా అన్న విషయం కూడా మనకు తెలియదు. కానీ నిజంగా చెబితే ఒక మాట మాత్రం నిజం, వార్ అనేది ఎవరికి మంచి కాదు. అందరూ కలిసికట్టుగా ఉండడమే కోరుకుంటాం మనము, అది ఇళ్ళైనా ప్రపంచమైనా. సో వార్ అనేది మంచిది కాదు, ఒకవేళ జరిగిందే అనుకుందాము దురదృష్టవశాత్తు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే దాని గురించి మనం వరి పెట్టుకోవద్దు. అసలు గోల్డ్ ట్రెండ్ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో నౌ గోల్డ్ మనం చూసాము 73,000 హైలో చూసుకుంటే 73,958 ఇక్కడ మీరు హైలో చూడొచ్చు. ఇక్కడ హెచ్ ఉంది కదా, హై పక్కన ఇక్కడ మీకు ప్రైస్ వస్తుంది. 73,958 ఉండిందనమాట గోల్డ్. దట్ వాజ్ ది హయ్యెస్ట్ ఫామ్ అనమాట. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీకు డైలీ చార్ట్లో నేను చూపిస్తున్నాను, గోల్డ్ పడుతూ మొన్న 4 రోజుల ముందు 70,082 వరకు వచ్చిందండి. అదే మనం 72,200 అనుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి వచ్చేసి సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి 1,000 రూపాయలు పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒకవేళ చూస్తే గోల్డ్ ధర ఈ రోజున మనకు పలుకుతుంది చూడండి, 71,270. సో కానీ గోల్డ్ స్పాట్ మార్కెట్లో 72,227 ఉంది, ఇక్కడ 71,270 ఉంది. అంటే దాదాపు ఒక 1,000 రూపాయల పైన మనకి గ్యాప్ ఉంది. చెప్పాను కదా మీకు, దాని గురించి వరి అసలు అవ్వకండి, ఆ తేడా మాత్రం ఎప్పుడూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. సో ఇప్పుడు మీకు చెప్తాను ఈరోజు బంగారము ఏ ట్రెండ్ తీసుకోబోతుంది. సో ఎలాగైతే గోల్డ్ మనకి 71,130 ఆర్ 71,200 పైన ఒకవేళ నిలబడింది అనుకోండి, గోల్డ్కి అప్సైడ్ ఛాన్సెస్ ఎక్కువనే. దట్ ఈస్ అబౌట్ 73,000. దాని తర్వాత 79,000-80,000 వరకు అప్సైడ్ రేంజెస్ ఉన్నాయి. అది ఒక రోజులో ఒక గంటలో కూడా కుదరచ్చు. మీరు చెబితే ఈ మాట నమ్మరు, మీరు వెళ్ళి గూగుల్లో చెక్ చేయమని చెప్తాను శిరీష, 5 సెకండ్లో కూడా గోల్డ్ 5,000 రూపాయలు పెరుగుతుంది. తెలుసా మీకు, పడిపోవడం కూడా అలాగే జరుగుతుందండి. 5,000 పడిపోవాలి అంటే కూడా 5 సెకండ్లు పట్టదండి. మనం అనుకుంటాము చెప్తూనే ఉంటారు, కానీ నిజంగా గోల్డ్ ఒకవేళ డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది అనమాట. సో గోల్డ్ మూమెంట్ గురించి చెప్తున్నాను. సో ఆ విషయం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మూమెంట్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. గత మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను గోల్డ్ మూమెంట్లో చాలా ప్రశాంతంగా మూవ్ అవుతుంది పైకి కిందికి. కానీ ఎప్పుడైనా తిక్కలేసి ఏదో ఒక టెక్నికల్ న్యూస్, రాంగ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది గోల్డ్. అదే ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఉంటే కింద పడిపోతుంది. అదేంటండి పాజిటివ్ అంటే పెరగాలి కదా అంటారు, ఇది షేర్ మార్కెట్ కాదండి. పాజిటివ్ న్యూస్ వస్తే షేర్ మార్కెట్ పెరుగుతున్నట్టుగా. గోల్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ న్యూస్ వస్తేనే పెరుగుతుంది, బ్యాడ్ న్యూస్ రావాలి దానికోసం గోల్డ్ పెరగాలి అని. లేదంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరగాలి, అది ఒకవేళ పెరిగితేనే మీకు గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. లేదంటే బ్యాడ్ న్యూస్ రావాలి. ఒకవేళ గుడ్ న్యూస్ వచ్చింది లేదంటే ఇన్ఫ్లేషన్ తగ్గిందనుకోండి, అప్పుడు గోల్డ్ ధరలు కూడా కిందికి పడిపోతాయి అనమాట. ఎందుకంటే అందరు ఏం చేస్తారంటే గోల్డ్ ఈజ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రియల్ ఎస్టేట్లో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎందుకంటే గోల్డ్ కింద పడిపోతుంది కాబట్టి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజున 70,000 బ్రేక్ అయితే 69,000-67,000 డౌన్ సైడ్స్ ఉన్నాయి, ఆర్ 72,000 దాటిందంటే 74,000-79,000 అప్సైడ్ ఉంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్షయ తృతీయ ఉంది కాబట్టి రిస్క్ ఎక్కువగా తీసుకోకండి. ఒక గ్రామ్ బంగారం లేదా ఒక తులం బంగారం అయినా ఖచ్చితంగా కొనమని చెప్తాను హరియా.
వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.